प्रणामं श्रीहरि। श्रीहरि ना वलन एमैना तप्पु जरिगिनदा? वैकुंठंलोनिकि प्रवेशिंचगाने तमरी सुंदर आधारालपै सुमधुर मंदहासं उत्पन्नं अवुतू उंडेदि, कानी नेडु अला जरगनेलेदु। कारणं नारदा, नीकु तेलिसिनदे कदा, मेमु मा तप्पुकि प्रायश्चित्तं चेसुकुनि तपो आराधनलु चेसि परमशिवुनि नुंडि वरान्नि कूडा पोंदि उन्नामु। कानी समस्य इप्पटिकि अलाने उन्नदि। నారాయణ నారాయణ, నాకు కేవలం ఇంతే తెలుసు శ్రీహరి, తమరి వద్ద ఉపాయములు ఎక్కువ, సమస్యలు తక్కువ, మరిక తమరు విషయం పూర్తిగా వినున్నారదా? చెప్పండి ప్రభు. ఆ పరమశివ శంకరుడు అకస్మాత్తుగా అంతర్ధానమైనందున పార్వతీమాత మనందరిపై కోపించారు, శ్రీ గణేశుడు కార్తికేయుడు అంతే. ఇప్పుడు వారందరి కోపం ఎలా శాంతిస్తుంది? ఇదే ఆలోచించుతూ ఉన్నాను స్వామి. ప్రభు, తమరు వెంటనే కైలాసం వెళ్ళండి, త్వరగా. లేదంటే దేవి పార్వతి కోపం ఉగ్రరూపాన్ని ధరిస్తుంది, ఇంకా అనర్థం జరుగుతుంది. మాత, మరి నాకేమీ ఆజ్ఞ? నారద, ఇట్టి సమయమందు నీవు నీ ప్రభు చింతనే ఉండటం మంచిది. మేము దేవి పార్వతి ఉగ్రతని, ఆ గణేశ కార్తికేయుల క్రోధాన్ని మా దివ్య దృష్టితో చూసి ఉన్నాము దేవి. కానీ మాకేమీ తెలియటం లేదు. భవనాదుని రూపాన్ని ధరించడానికి పరమశివులు ఎక్కడికి అదృశ్యులయ్యారు? అలాంటప్పుడు మేము దేవి పార్వతికి ఏం చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడ్డాము. మరైతే ఏమి చెయ్యాలి? ఆ మాటకొస్తే పార్వతి మాకు సఖియే, కానీ ఇంతకు పూర్వం మేము ఎప్పుడు ఇలా ఉగ్రరూపమందు చూడలేదు. పతి కోసమని చింత ఆదుర్ద పత్నిని ఉగ్రంగా మారుస్తుంది. ఆ ఉగ్రత్వాన్ని శాంతింపచేయడానికి తమరు వెంటనే కైలాసానికి వెళ్ళండి స్వామి, లేదంటే పరిణామం భయానకంగా ఉండవచ్చును. శ్రీహరి, నేను తమరి వ్యధని అర్థం చేసుకోగలను. ఇక్కడి మొత్తం వాతావరణమే వ్యథాభరితమై ఎంతగానో భయానకంగా ఉంది. ఓం హ్రీం. మాతా శక్తి, నా స్వామి శివశంకరులను అదృశ్యం చేసిన వారైన బ్రహ్మ విష్ణు శీఘ్రమే ప్రత్యక్షమవ్వండి, తక్షణమే ప్రత్యక్షమవ్వండి, లేదంటే జగతిలో ప్రళయాన్ని సృష్టిస్తాను. శాంతించండి మాత, తమరు శాంతించండి. మాత స్థైర్యాన్ని వహించండి తమరు. సింహవాహిని శక్తి మాతకి జయము. శాంతించండి మాత, శాంతించండి. తమరు శాంతించండి, ఎందుకంటే నాకు వరాన్ని ఇచ్చే సమయాన స్వయంగా ఆ పరమశివులే చెప్పారు వారు భవనాధుని రూపాన్ని ధరించేదాకా కైలాసం నుండి అదృశ్యులై ఉంటారని. భవనాధుని రూపం ధరించాలి అనే నిర్ణయం స్వయంగా పరమశివులదే, దీనికి మాలో ఎవరూ కూడా దోషులు కారు. బ్రహ్మదేవా, స్వామిని భవనాధునిగా అవతరించమని వరాన్ని కూడా తమరే కోరుకున్నారు, అందుకే ఆయన అదృశ్యులైన దాని దోషం కూడా తమరిదే అవుతుంది. ఇప్పుడు తమరే వెదకి తెలుసుకోవాలి వారు అదృశ్య రూపమందు ఎక్కడ విరాజిల్లుతున్నారో. ఇక వెళ్ళండి, వెంటనే తెలుసుకోండి. తమరి ఆజ్ఞానుసారమే మాత. తమరు క్రోధితుల వద్దు మాత. శాంతించండి మాత, పితాశ్రీ శీఘ్రమే ప్రత్యక్షమవుతారు. అవును మాత, తమరి శాంతించండి, మా బాలురిపై కృప చూపండి జగదాంబ. తమరి మూల రూపంలోకి వచ్చేయండి మాత. మాత, తమరు నిశ్చింతగా ఉండండి, నేను భ్రాత కార్తికేయుడు మా దివ్య దృష్టి శక్తిని ప్రయోగించి శీఘ్రమే పితామహాదేవుని వెతికి తెస్తాము. అవును మాత, శీఘ్రమే కైలాసాన్ని తీసుకొస్తాం. ప్రణామం.
పార్వతి ఓ శివ శంకర ఓ త్రిలోకనాథ తమరు ఎక్కడికి అదృశ్యులయ్యారు హర హర మహాదేవ తమరు ఎక్కడున్నారు మహాదేవ ప్రత్యక్షమై మాకు దర్శనమియండి మహేశ్వర ఓ భోళా శంకర ఓ శివ శంకర ఓ త్రికాలదర్శి భక్తవత్సల దేవేశ్వర తమ భక్తుల పిలుపును వినండి ప్రభు తమరి భక్తుల పిలుపును వినండి మరి ఎక్కడున్నారు మహాదేవా మేము తమరిని ఎక్కడిని వెతకం దేవాధిదేవా తమరు ఎక్కడున్నా సరే తమరి భక్తులకు దర్శనమియండి పరమశివ మాకు దర్శనమియండి మహాదేవా దర్శనమియండి పితా దేవాధిదేవా మహాదేవా ఎక్కడున్నారు తమరు జగతిలో అణువణువు తమరు వ్యాపించి ఉన్నారు అయినా మేము చూడలేకపోతున్నాము తమరు ఎక్కడికి అదృశ్యులయ్యారు నారాయణ నారాయణ తమరు నావలనే పరమశివ శంకరులను వెతుకుతున్నారా మాకేమనిపిస్తోందంటే నారద పరమశివుణ్ణి వెతికే వారి సంఖ్య పెరుగుతున్నట్లుంది ఇప్పుడు మనం ఆయనను అవశ్యం కలుసుకోగలం కానీ పరమపిత మనకు పరమశివ శంకరులను చేరుకునే మార్గం తెలియదు కదా నారద ఆ మహాదేవుడు నిర్ధనునికి వైభవం ఇయ్యగలరు అసంభవాన్ని సంభవంగా చేయగలరు మార్గమెరగని అజ్ఞానులకు మార్గాన్ని చూపగలరు శ్రీ మహావిష్ణువు అన్నది ఉచితమైనది నారద ఆ పరమేశ్వరులే ప్రశ్నని శంకని ఉత్పన్నం చేశారు వారే సమాధానం పరిష్కారమూ చూపెడతారు ఆయనకు ఏమీను అసంభవం కాదు అన్నియును సంభవమే నర్ద పరమపిత పరమపిత బహుశా మనం రేవతాచల గిరినార పర్వతం సమీపానికి వచ్చాం అవును దేవర్షి ఎలా అనిపిస్తోందంటే పితా దేవాదిదేవులు మహాదేవులు దరిదాపుల్లో విరాజిల్లుతున్నట్లు మనం వెంటనే రేవతాచలంపై దిగి మహాదేవులను వెతకాలి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ అరి ఇదిగో మనం పర్వత పాదం దాకా వచ్చాము అయితే ఇక మనం మన లక్ష్యాన్ని సాధించి తీరుతాము భ్రాత కార్తికేయ తమరు తమ దివ్య దృష్టితో అటు చూడండి అచట తమరికి శివలింగము అందు శివజ్యోతియు కనబడతాయి నీవు నిజమే చెప్తున్నావు భ్రాత గణేశ ఇదే ఆ పవిత్ర మహిమాన్విత స్థలం ఓ జగద్భాగ్య విధాత ఓ సకల బాధ నివారక తమరు ఇక్కడెందుకు దాగారు ఓ కాల నిర్ణేత త్రికాలలోని ప్రతి ఘడియలోనూ తమరి చమత్కార లీలలుంటాయి అయినా ప్రభు తమరు ప్రత్యక్షం కావటం లేదే ఇక దర్శనమిచ్చి మా అందరి వ్యాకులతని పోగొట్టండి ఇప్పుడు మనమందరము కలిసి ఆ పరమశివులను పిలవాల్సి ఉంది రేవతాచల గిరినార పర్వత పాదమందున్న ఈ పవిత్ర స్థానం భవనాథ శివలింగ నామంతో ప్రసిద్ధి చెందును. మాకు ఈ రమణీయ స్థానం అత్యంత ప్రియమైనది. ఇప్పుడు మీ దేవతలందరినీ అనురోధిస్తున్నాము, తమరందరూ తమ అంశరూపముల్లో ఇక్కడ వెలసిల్లండి. భవనాథ శివలింగమందు
మా శివజ్యోతి సర్వదా విరాజిల్లుతూ ఉంటుంది. తమరి ఆజ్ఞలు మేము పాటిస్తాము మహాదేవ. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తినో సంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తినో సంగే మహాదేవుడే శివుడు. శరణును కోరిన వారే ఎరుగగలరు అనునిత్యం. నిరుపేదలు వైభవమును పొందుట సాధ్యమౌను ఇది సత్యం. యేసుని శరణును కోరిన వారే ఎరుగగలరు అనునిత్యం. నిరుపేదలు వైభవమును పొందుట సాధ్యమౌను ఇది సత్యం. అజ్ఞానులకే జ్ఞానము సంగే జ్ఞానేశ్వరుడే భవుడు. అజ్ఞానులకే జ్ఞానము సంగే జ్ఞానేశ్వరుడే భవుడు. కథగా రచయించును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తినో సంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తినో సంగే మహాదేవుడే శివుడు. మస్తకము ధరణి పాదములు సృష్టియ దేహము కాదా. పవనములే శ్వాసలుగా వీచును సూర్యరశ్మియే నీడా. నభము మస్తకము ధరణి పాదములు సృష్టియ దేహము కాదా. పవనములే శ్వాసలుగా వీచును సూర్యరశ్మియే నీడా. దిశలే భుజములు కఠినగముగా పులి చర్మము ధరించువాడు. దిశలే భుజములు కఠినగముగా పులి చర్మము ధరించువాడు. కథగా రచయించును తన లీలలచే హరుడు. సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు. జనులందరికీ ముక్తినో సంగే మహాదేవుడే శివుడు. జనులందరికీ ముక్తినో సంగే మహాదేవుడే శివుడు. పరమేశ్వరునికి జయము. పరమేశ్వరునికి జయము. పరమేశ్వరునికి జయము.
యమనియమములే సంయమములుగా జపతపయోగములాయే యత్ర తత్ర సర్వత్రుడు కలయిక తోచు వియోగములాగే యమనియమములే సంయమములుగా జపతపయోగములాయే యత్ర తత్ర సర్వత్రుడు కలయిక తోచు వియోగములాగే శంఖ సమాధానములే తానై ప్రశ్నోత్తరములు తానై శంఖ సమాధానములే తానై ప్రశ్నోత్తరములు తానై రచయించును తన లీలలచే హరుడు సమయమునే కథగా రచయించును తన లీలలచే హరుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు జనులందరికీ ముక్తినొసంగే మహాదేవుడే శివుడు పరమేశ్వరునికి జయము పరమేశ్వరునికి